జిల్లా స్థాయిలో జరుగుతున్న వివాదాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. దానికి నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో తోట త్రిమూర్తుల మీద జరిగిన దాడి. ఎందుకంటే ఆయన కూడా వైసీపీ నాయకుడే కాబట్టి. అయితే ఇది ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో అక్కడ లోకల్గా ఎలాంటి వివాదాలు ఉన్నాయి, ఎలాంటి రచ్చ జరుగుతుందనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి పెట్టారని అదవుతుంది. ఇమీడియట్గా అధికారులను కూడా ఆదేశించారు. ఈ ఆ ఘటన జరిగిన తర్వాత, ఆ విషయం ముఖ్యమంత్రికి తెలిసిన తర్వాత 12 గంటల్లో దానికి సంబంధించిన వివరాలు, అక్కడ ఏం జరిగింది అనేది కంప్లీట్గా మొత్తం డీటెయిల్స్ అన్ని నా టేబుల్ మీద పెట్టాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీంతో కొన్ని సూచనలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ నాయకులకి, అలాగే తమ పార్టీ కోసం కష్టపడే అభ్యర్థులకి, ప్రధానంగా ఏంటంటే పార్టీలో పార్టీ అంతా నాయకులు కానీ, కింది స్థాయి నాయకులు కానీ, క్షేత్రస్థాయిలో కానీ అందరూ ఒకే తాటి మీద నడవాలి. ఎవరు వర్గాలు కట్టే విడిపోయి, వర్గాలుగా విడిపోయి గ్రూపులు కట్టేసి ఒకే పార్టీలో 2-3 గ్రూపులుగా ఉంటే, ఆల్రెడీ ఇప్పటికే నగర్లో 2 గ్రూపులు ఉన్నాయి, చిత్తూరులో 2 గ్రూపులు ఉన్నాయి, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రోజా గారి కాన్స్టిట్యున్సీలోనే 2 గ్రూపులు ఉన్నాయి, పెద్దిరెడ్డి గారికి రోజా గారికి పడట్లేదని ఒక ప్రచారం. ఇలాంటి టైంలో మళ్ళీ ఇక్కడ తోట త్రిమూర్తులు వర్గం ఒకటి, వేణుగారి వర్గం ఒకటి, ఇలాగ 2 గ్రూపులు. ఈ గ్రూపు రాజకీయాల్ని ప్రోత్సహించే పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఉండరు అనే సంకేతాలు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తోట త్రిమూర్తుల మీద జరిగిన దాడి వెనక ఆ గొడవకు కారణం ఏంటి అనే దాని మీద ఇమీడియట్గా నివేదిక తెప్పించుకోబోతున్నారు. అలాగే పార్టీలో ఉన్న కీలక నేతలకు కూడా ఆదేశించారు. ఎందుకంటే అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, టీటీడీ చైర్మన్, అలాగే మంత్రి మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు, ఎమ్మెల్యే చలబోయిన వేణుగోపాల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా కూడా తోట త్రిమూర్తుల మీద దాడి జరగడం వెనక కారణం ఏంటి, అసలు ఆ ఇజ్రాయెల్ అనే వ్యక్తి, దాడి చేసిన వ్యక్తి ఎందుకు ఆయన మీద దాడి చేశాడు, వాస్తవానికి ఆ ఇజ్రాయెల్ అనే అబ్బాయి దాడి చేసిన వ్యక్తిది తూర్పుగోదావరి జిల్లా గంగావరం మండలం మసకపల్లి. ఇతను స్థానిక, వాస్తవానికి ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వేణుగారి వర్గానికి చెందిన నేత. అయితే తోట త్రిమూర్తులు గారు ఎప్పుడైతే వైసీపీలో చేరారో ఆ వేణు భవిష్యత్తు కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే ఈయన కూడా సీనియర్ నాయకుడు, స్థానికంగా బలం ఉన్న నాయకుడు. వేణుగారు అంటే ఇంతకుముందు జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేశారు, ఇప్పుడు అక్కడ వైసీపీ మొన్న ఫ్యాన్ గాల్లో వచ్చేసిన లెక్కల్లో ఆయన కూడా మన ఎమ్మెల్యే అయిపోయాడు. ఇలాంటి టైంలో అంటే ఎందుకు ఈ గ్రూపు వివాదాలు మొదలయ్యాయి, ఎక్కడ లోపం జరుగుతోంది, అసలు ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, స్థానికంగా ఉన్న బలమైన నేతల మీద ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుంది అనే దాని మీదే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ వివాదం సర్దుమణిగినా సరే మళ్ళీ మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకునే దిశగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందుకే పూర్తి సమాచారం నాకు ఇవ్వాలి 12 గంటలు అని చెప్పి పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో దీనికి సంబంధించి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.